హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 9 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. అయితే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వకుండా ఒక ఇమ్యూనిటీ టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్. ఈ టాస్క్ ద్వారా రాజు సేవ్ అయిపోవడం ద్వారా ఇక 8 మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఇమ్యూనిటీ టాస్క్ లో ఎవరెవరు ఎంతెంత అమౌంట్ రాశారో చూద్దాం. ఆదిరెడ్డి, శ్రీహాన్ సేమ్ అమౌంట్ 1,00,000 రూపాయలు రాయగా, కీర్తి, శ్రీసత్య, రేవంత్ వీరి ముగ్గురు కూడా 4,99,999 రూపీస్ రాశారు. నెక్స్ట్ ఇనాయా మెరీనా 4,99,998 రూపీస్ రాశారు. ఇక లాస్ట్ రాజ్ 4,99,700 రాయగా, రోహిత్ 2,50,000 రాశారు. టోటల్ 9 మెంబర్స్ లో వీరిద్దరి అమౌంట్స్ అనేవి యునిక్ గా ఉన్నాయి. అయితే వీరిద్దరిలో కూడా రాజు యునిక్ అండ్ హైయెస్ట్ అమౌంట్ రాసినందున రాజు సేవ్ అవ్వడం జరిగింది. సో నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ కి సర్వే పోల్స్ చూసినట్లయితే అన్నింట్లో రేవంత్ టాప్ 1 ఉండగా, ఇనాయా టాప్ 2, శ్రీహాన్ టాప్ 3 ఉన్నారు. ఇక కీర్తి, ఆదిరెడ్డి 4-5 ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ ఉండగా, రోహిత్, మరీనా, శ్రీసత్య ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే రాజు సేవ్ అవ్వడంతో శ్రీసత్యకి మోస్ట్ డేంజర్ అనే చెప్పాలి. అయితే ఇవి కేవలం సర్వే పోల్స్ కాబట్టి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత ఓటింగ్ ట్రెండ్స్ మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.